फिफ्थ शेड्यूल एरिया लो जीवो नंबर थ्री अंडे मेन मुख्यम जीवो नंबर थ्री रावडानिकि गतंलो बाबू गारे राज्यांगबद्धंगा दानिनि तीसुकोच्चारु मरी अंतक मुंदु स्वर्गीय एनटीआर गारु अन्नगारु 1986 लो 275 जीवो नेशनल विद्या विकास प्रकार अंटे ट्राइबल कमिश्नर सेक्रेटरी सोशल वेलफेयर कमिश्नर्स बीडी शर्मा गारु ए शर्मा गारु एसआर शंकरन गारु द्वारा अन्नगारु ट्राइबल की मनं एं चेयालि प्रत्येकता वीळ्ळकि डेवलपमेंट गुरिंचि एड्युकेशन गुरिंचि चेयालनि अप्पुडु आ योक्क జీవం తెస్తే తర్వాత మరి సూత్రులు దాన్ని ఏం చేశారంటే కోర్టుకు వేస్తే సరైన పద్ధతిలో లేదని దానికి ఆర్గ్యుమెంట్ సరైన ఇదిగా లేకపోతే దాన్ని కొట్టేస్తే నెక్స్ట్ వెంటనే బాబు గారు దాన్ని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జీవో నెంబర్ 3 ని తెచ్చారు తెస్తే ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం మతి లేని ప్రభుత్వం ఏంటో మాకు అర్థం కావట్లేదు కానీ నిజంగా ఆ జీవో నెంబర్ 3 పోయిందంటే మేము ఆదివాసి సంఘాలు మొత్తం కూడా ట్రైబల్ అడ్వైజర్ కమిటీ టిఏసి దగ్గర కూడా వెళ్లి దీన్ని డిస్కషన్ చేయడం జరిగింది ఒక 6 నెలల క్రితం కూడా మేమందరం కలిసి దారునాయక్ గారు దన్ను దొరగారు దోకరు వారి ద్వారా కూడా బాబు గారితో మాట్లాడడం జరిగింది ఓకే ప్రభుత్వం వస్తే దీన్ని పగడబందిగా మేము చేస్తామని అన్నారు సార్ లోకేష్ గారు ఇది మరి కక్ష సాధింపు ఏంటో మాకైతే తెలియదు టీడీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి జీవోలైనా చట్టాలైనా ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లే ఇదంతా ఆలోచిస్తుంటే ఒక పక్క కక్ష సాధింపులేగా మాకు కనపడుతుంది ఒకటండి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏలు పెట్టడానికి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారండి నిజంగా వీళ్ళ కోసం ఐటీడీఎల్ పెట్టారు ఈ రోజు నాటికి ఐటీడీఎల్ ఎలా ఉన్నాయంటే అస్తవ్యస్తంగా ఉన్నాయి సరైన అధికారులు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా గురించి తెలియనటువంటి అధికారులను ఇక్కడ పెట్టి దాన్ని తుంగలు తొక్కేస్తున్నారండి ఇప్పుడు రండి ఐటీడీఏకు రండి అది ఎలా ఉందంటేనండి ఐ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రీ అంటే ట్రైబల్ డి అంటే డెవలప్మెంట్ కానీ అది కాదండి ఇత్తే తీసుకో దొబ్బింది అడగకు అన్నట్టుంది ఐటీడీఏ ఇంత దారుణంగా ఉంది సార్ మళ్ళా గత వైభవం గత వెలుగు రావాలంటే మీ ప్రభుత్వంలో అది ఒకటి పగడబందీగా మీరు చెయ్యాలి జీవో నెంబర్ 3ని ఉద్యోగ నియామక చట్టం ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టం ఒకటి మీరు తప్పకుండా చేయాలి సార్ మరి గతంలో ఎంత అయితే మీకు మద్దతుగా ఉన్నారో ఆదివాసుల తరపు నేను తెలియజేస్తున్నా సార్ నమ్మితే ప్రాణం ఇచ్చేటటువంటి ఆదివాసి బిడ్డలు సార్ చూడండి ఎలా ఉన్నారు సార్ ఎంత నలిగిపోయారు సార్ ఈ యొక్క 4-5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు లేవు ట్రైకర్ నిధులు లేవు ఐపాడ్ నిధులు లేవు మరి అప్పట్లోనైతే బాబు గారు ఉండేటప్పుడు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ క్లాసులు అని వేరే రాష్ట్రాలు కూడా ఏంటండి ఏపీ టూరిజం ప్రోగ్రామ్స్ పెట్టించారు నేను వెళ్ళాను సార్ గోవా కేరళ తమిళనాడు ఇంకా చాలా రాష్ట్రాలు వెళ్ళాను అంటే అక్కడ కల్చర్ ఏంటి అక్కడ యొక్క డెవలప్మెంట్ వ్యవసాయ డెవలప్మెంట్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఆదివాసి బిడ్డలను అందరిని కూడా బస్సుల్లో పంపించినటువంటి రోజు అప్పట్లో బాబు గారు పెట్టారు ఇప్పుడు అవి ఏం లేవు అడిగితే ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ వేస్తున్నాను కదా సార్ అడిగితే మా మీద లేనిపోని అబండాలు కేసులు కూడా పెట్టొచ్చు కూడా తర్వాత ఇంకొకటి సార్ ఈ రివ్యూ పిటిషన్ కోసం మేము ఇచ్చాం రివ్యూ పిటిషన్ కోసం ఇంత ఇలా ఇస్తే మరి ఆ జీవో నెంబర్ 3 గురించి నిజంగా అన్ని ఉద్యోగాలు రిక్రూట్మెంట్స్ ఎన్ని జరిగాయి సార్ ఇప్పుడు ఒక్క రిక్రూట్మెంట్ లేదు సార్ ఎక్కడ ఉన్న గొంకలు అక్కడే ఇది ఒకటి సార్ తర్వాత రివ్యూ పిటిషన్ కోసం వస్తే ఇప్పుడు కూడా దాన్ని కోర్టుకి రివ్యూ పిటిషన్ పెట్టిన దాకా లేవు మరి ఈయన
ఈయన కేసులకైతే లక్షల కోట్లు ఖరీదు చేసేటటువంటి లాయర్లు పెట్టి వాదిస్తాడు, కానీ ఆదివాసుల గురించి కనీసం ఒక లాయర్ను పెట్టి న్యాయం చేయలేరండి. అది ఒక్కడసారి మీరు తప్పకుండా దీన్ని చట్టం చేయాలి సార్. మీ ప్రభుత్వం వచ్చాక గత వెలుగును మళ్ళీ తీసుకురావాలి. ఏజెన్సీలో ఉండేటటువంటి ఆదివాసులకంతా రిక్రూట్మెంట్ జరిగే విధానంగా మీరు చేస్తారని మా యొక్క ఆదివాసుల తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడున్న మిమ్మల్ని, గిరిజన సోదరుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన సోదరులు కూడా ఈ ప్రభుత్వం పైన ఉద్యమం చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఆనాడు అనేక హామీలిచ్చి ఇప్పుడు ఏకంగా మీ గొంతు నొక్కేస్తున్నాడు ఈ సైకో జగన్. ఎన్నికల ముందల 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు, ఇప్పుడు దాని గురించి ఊసే లేదు. ఐటీడీఏ బలోపేతం చేస్తా అన్నాడు, ఉన్న నిధులే ఎత్తుకెళ్లిపోతున్నారు. ఎస్టీ సబ్ప్లాన్ కింద రావాల్సిన నిధులు పక్కదారి మళ్లిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా జియో 3 చెల్లి అడిగిన ప్రశ్నకి చాలా కీలకమైన జియో ఇది. మీ ప్రాంతంలో 100కి 100% ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలి అనే చట్టం అది. అది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చిత్తశుద్ధితో తీసుకొచ్చి అమలు చేస్తాం జరిగింది. అది కొంతమంది కావాలని కోర్టుకెళ్లి ఛాలెంజ్ చేశారు. పెద్దలు అన్నట్టు కనీసం లాయర్ని కూడా పెట్టలేదు ఈ ప్రభుత్వం. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి.